ఇటీవల రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన ఓలా ఎలక్ట్రిక్ విలువ సుమారు $3 బిలియన్ అంటే సుమారు 22,272 కోట్లకు చేరింది. ఈ కంపెనీ తాజా అంతర్జాతీయ ఫండ్స్ ఫాల్కనేజ్, సాఫ్ట్ బ్యాంక్ ఇతర బ్యాంకుల నుంచి $200 మిలియన్ అంటే సుమారు $1,500 కోట్లు సమీకరించింది. ఓలా ఎలక్ట్రిక్స్ $3 బిలియన్ విలువను ఆపాదిస్తూ తాజా పెట్టుబడులు జరిగాయి. అలాగే 10 సంవత్సరాల కాల పరిమితిలో $100 మిలియన్ సుమారు $744 కోట్లు రుణాన్ని పొందేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఒప్పందం కుదుర్చుకున్న ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఈ నిధుల సమీకరణలో ఎలక్ట్రిక్ మోటార్ బైక్, మాస్ మార్కెట్ స్కూటర్, ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ధిపరచడానికి వేగవంతం చేయడానికి ఓలా ఎలక్ట్రిక్ మోటార్ బైక్స్ మోటార్స్ పై గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. 2025 తర్వాత ఇండియాలో పెట్రోల్ ద్విచక్ర వాహన విక్రయం జరగకూడదనే లక్ష్యంతో తాము ఎలక్ట్రిక్ వాహనాన్ని విరివిగా ఉత్పత్తి చేయడానికి తాజా నిధులు ఉపకరిస్తామని ప్రకటనలో పేర్కొంది. ప్రపంచానికి అంతటికీ, భవిష్యత్ పరిశ్రమలందరికీ అవసరమైన టెక్నాలజీ ఇచ్చే సామర్థ్యం ప్రతిభ ఇండియాకు ఉందని ఓలా చైర్మన్ భవిష్ అగర్వాల్ తెలిపారు. September 9 ఓలా ఎలక్ట్రిక్ S1 ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాన్ని ప్రారంభిస్తామని సంగతి వెల్లడించడం జరిగింది. కేవలం 2 రోజుల్లోనే 1,100 కోట్లకు పైగా స్కూటర్లను విక్రయించామని ఓలా వెల్లడించడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మా ప్రతి వీడియో మీరు పొందవచ్చు.